Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగనన్నకు ఫోన్ చేద్దాం. ఇది మరో కొత్త స్కీమ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి సాధారణ ప్రజల మధ్య నేరుగా సంబంధాల కోసం కొత్త పథకం తీసుకొచ్చినారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో పథకాల లబ్ధిదారుల ఇంటికి మంత్రులు ఎమ్మెల్యేలు వెళుతున్నారు. దీనిని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇదే సమయంలో మరో కొత్త కార్యక్రమం ప్రారంభించాలని ముఖ్యమంత్రి దాదాపుగా నిర్ణయించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా ముఖ్యమంత్రికే నేరుగా లబ్ధిదారులు సాధారణ ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం నేరుగా సీఎం కార్యాలయం పర్యవేక్షణలో ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైనా నేరుగా ఫిర్యాదు సమాచారం ఇవ్వడం కోసం ఒక నెంబర్ను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమం పేరును జగనన్నకు చెబుదాంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో లబ్ధిదారులకు నేరుగా ఫోన్లు చేసి వారికి అందుతున్న పథకాలను అందించడంతో పాటుగా వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, పరిశీలకుడు, ఐపాక్ ప్రతినిధి, సోషల్ మీడియా వాలంటీర్తో పాటుగా సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులతో మమేకమవుతున్నారు. వారి నుంచి తానే స్వయంగా మాట్లాడడం, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో పథకాల అమలు మరింత పక్కాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటుగా స్వయంగా సీఎం లబ్ధిదారులతో మాట్లాడడం ద్వారా సాధారణ ప్రజల్లోనూ సానుకూలత వస్తుందని భావిస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకొనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల గురించి ఇప్పటికే అనేక మార్గాల నుంచి ప్రజల్లో ఏమేర సానుకూలత ఉందనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల కసరత్తులో భాగంగా ఈ నిర్ణయం కీలకం కానుంది. దీంతోపాటుగా వారి నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ మొత్తం నిర్వహణ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. అదేవిధంగా జిల్లాల పర్యటనలకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.